హాయ్ ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ వాళ్ళది స్మార్ట్ బై ఆల్ఫైన్ టవర్ కూలర్ వచ్చింది. సో దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఇండికేషన్స్ ఇచ్చారు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో. ఎక్స్ట్రా లార్జ్ హనీ కాంబో కూలింగ్ ప్యాడ్ అని, వాటర్ ట్యాంక్ 30 లీటర్స్ కెపాసిటీ, కూలింగ్ కెపాసిటీ వచ్చి 200 స్క్వేర్ ఫీట్ వరకు ఉంటుంది. మోటరైజ్డ్ లోవర్ ఫర్ ఎయిర్ ఫ్లో డైరెక్షన్ అనేసి ఇచ్చారు. సో పైకి కిందకి మూవ్ అయ్యేలాగా ఉంటుంది, స్వింగ్ లాగా పనిచేస్తుంది. సైలెంట్ ఆపరేటర్ విత్ హై స్పీడ్ బ్లోయర్ అనేసి ఇచ్చారు. మస్కిటో కూడా దొరకకుండా, డస్ట్ కూడా యాంటీ డస్ట్ లాగా. సో హనీ కూల్ ప్యాడ్ ఇచ్చారు, గడ్డి ఉండదు. సో దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. మాన్యువల్గా క్యాస్టర్ వీల్స్ ఇచ్చారు. సో అది కాకుండా మాన్యువల్ బుక్కు, సో థర్మల్తో ప్యాకింగ్ ఇచ్చారు డ్యామేజ్ కాకుండా. సో వెయిట్ చేయండి, బ్యాక్. ఓకే, సో ఫ్రంట్ లుక్ ఇలాగ వచ్చింది. ఆల్మోస్ట్ 3x అంతా నీకు హనీ షీల్డ్ ఇచ్చారు. సో బ్లర్ బాగా మంచి పెద్దది అనుకుంటున్నా. కింద అయితే వాటర్ ట్యాంక్ ఇచ్చారు, 20% అదే వాటర్ ట్యాంక్ ఉంది, 30 లీటర్స్ కెపాసిటీ కాబట్టి. సైడ్ లుక్ ఏం లేదు. ఇటు పక్క ఐస్ క్యూబ్స్ వైట్ వాటర్ ఫిల్ చేసాక ఇక్కడ నుంచి ఫిల్ చేయొచ్చు మీరు, పైనుంచి కాదు. సో బెస్ట్ ఆప్షన్. ఐస్ క్యూబ్ వేసుకోవడానికి ఇక్కడ ఉంది అది. సో వెయిట్ చేయండి, అన్లాక్ చేస్తాను. స్క్రాచ్ పడిని కూడా ఫుల్ ప్యాకింగ్ ఇచ్చారు. అది ఒక షీట్ తీసి అంతే, అంటే వ్రాప్ చుట్టింటారు ఒక సైడ్ నుంచి. ప్యాకింగ్ అయితే సూపర్ అని చెప్పచ్చు.
బ్యాక్ ప్లాస్టిక్ గ్రిల్ ఇచ్చారు. సో బాగుంది డిజైన్ అంతా. వెనకల గ్రిల్ తీయస్తే ఇలా ఉంటుంది. హనీ కూల్ ప్యాడ్, కూమ్ ప్యాడ్. సో డస్ట్ ఏదన్నా ఫామ్ అయినప్పుడు క్లీన్ చేసుకునేకి ఇలాగ రిమూవ్ చేసుకునేలాగా ఉంది. కావాలంటే వాష్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చి స్పీడ్ కంట్రోల్కి మూడు ఆప్షన్స్ ఇచ్చారు. లో, మిడ్, హై అనే ఆప్షన్ ఇచ్చాడు. సో ఇటు పక్క స్వింగ్ కంట్రోల్ కూల్కి, సో వాటర్ ఫ్లో కూడా ఉంది. సో స్వింగ్ ఆప్షను స్వింగ్ ప్లస్ కూలు లేదంటే ఉత్త కూల్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ పవర్ ఆఫ్ కూడా వచ్చాడు మోటార్కి. సో స్పీడ్ పక్కన కూడా మనకి పవర్ ఆఫ్ ఉంది. సో ఫ్రంట్ ప్యానల్ అయితే ఇట్లా ఉంది. ఓకే, వాటర్ ఇండికేషన్ అయితే కింద ఇలాగా స్కేల్ ఇచ్చారు, 8 లీటర్స్ అనేసి. సో లో అయితే కింద నుంచి ఆల్మోస్ట్ ఫుల్ అని చూపిస్తే మిడ్ అని స్కేల్ ఇండికేటర్ ఇచ్చారు. సో వాటర్ పోయాలంటే ఇక్కడ నుంచి పోయొచ్చు మీరు. సో ఫ్లాష్ ఆన్ చేసి లోపల ఏముందో చూద్దాం ఒకసారి. సో వాటర్ ఫుల్ అయినా కూడా నీకు పంపింగ్కి ఏం కాకుండా ఫుల్ ప్రొటెక్షన్ ఇచ్చారు. సో చాలా వరకు విడత్ బాగానే ఉంది. ఒక కెమెరా కూడా ఒకసారి లోపల పెట్టి చూద్దాం వ్యూ ఎలా ఉంటుందో. సో ఆల్మోస్ట్ కెమెరాని లోపల పెట్టి చూపిస్తున్నా మీకు. ఇక్కడ కూడా చూద్దాం ఫ్రంట్ కూడా. సో బ్లోయర్ కాబట్టి కింద ఫ్యాన్ ఉంటుంది. సో మనకి గాలి డైరెక్షన్ వైజ్ వస్తుంది. సో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒకవేళ వాటర్ హాట్ వాటర్ అయితే కన్నా కూల్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీ ఉంది. సో బాగానే ఉంది. వితౌట్ వాటరే మేము బ్లర్ని ఆన్ చేసాము. ఫస్ట్ అయితేనే హై స్పీడ్. సో లో నుంచి వద్దాము. ఓకే, లో వచ్చి బాగుంది. ఆల్మోస్ట్ స్ట్రైట్గా ఒక ఆఫీస్లో ఇట్లాంటి వాటిలో వర్క్ చేయొచ్చు. మిడ్లో ఉన్నాము, మిడ్లో కూడా బాగుంది రిజల్ట్. స్ట్రైట్ వ్యూలో ఉంది కాబట్టి స్క్వేర్ టవర్ సిస్టమ్. సో హాల్లో సింగిల్ సిస్టమ్ బాగుంది. సింగ్ కూడా ఆన్ చేశాను. స్కేల్ ఫుల్ అయిపోయింది. జస్ట్ 20 లీటర్స్ అంటే ఒక బిందె పోసాము. సో మోటార్ ఆన్ చేయడం వల్ల నీకు వెనకాల వాటర్ అంతా సప్లై జరుగుతుంది. సో ఎగ్జిస్ట్ ఇట్లా అవుతుంది. సో బ్యాక్ నుంచి మనం చూస్తున్నాం. సో వాటర్ అంతా ఆల్మోస్ట్ కవర్ అయింది బ్యాక్.
సో కూలింగ్ ఎఫెక్ట్ ఫ్రంట్ నుంచి ఎలా ఉందో చూద్దాం ఒకసారి. అంజీ మిడ్ లో నుంచి, సో లో నుంచి చూస్తున్నాము. మంచి కూలింగ్ అయితే తెలుస్తుంది వాటర్ బాగా ఫ్లో అవడం వల్ల. సో మిడ్కే ఈ ఎఫెక్ట్ ఉందంటే మేలే. స్పీడ్ తెలుస్తుంది, స్వింగ్ అవడం కూడా తెలుస్తుంది. ఓకే బాగానే ఉంది. ఒక చిన్న హోమ్ కానీ ఆఫీస్కి కానీ యూస్ చేసుకునేలాగా ఉంది. సో ఆ కాస్ట్కి 5,000-6,000 రేంజ్లో అయితే మేలే. ఓకే ఓకే గాయ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. సో నెక్స్ట్ ఏదైనా రివ్యూస్ ఇవ్వాలంటే కూడా ఎంకరేజ్ చేయండి.